मीडिया मित्र की नमस्कार निजर्ग इंचार्ज ब्रह्मारेड्डी गारु మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి। ఆయన మాట్లాడిన మాటలు చాలా వింతగా కూడా అందరూ ఆలకిస్తా ఉన్నారు। ఆయన చెప్పేది ఏందంటే మాట్లాడితే బీసీ కార్డు ఏదో ఆయన పార్టీలోనే ఆయన వెంట ఉన్నోలే బీసీలని ఇంకా వేరే వాళ్ళంతా ఎవరు బీసీలు కాదని అనే విధంగా మాట్లాడుతున్నారు। ఒక్కసారి అసలు నియోజకవర్గంలో ఎంపీపీలు ఏ క్యాస్ట్ జెడ్పీటీసీలు ఏ క్యాస్ట్ ప్రజల ప్రభుత్వం వచ్చినాక 2019 లో స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినాక 50% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలకి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్ల జగన్ మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ఇస్తే మన నియోజకవర్గంలో 73% एससी एसटी बीसी की इच्छा माट वास्तव कादा येनाडैना गतंलो अम्मा एमएलए उन्न टाइम मार्केट डैड चेयरमैन ए कैस्ट की इच्छा अड़ता अदे विधंगा मन स्थानिक शासन सभ्युलु पिन्नेल्लि रामकृष्णारेड्डी गारु नालुगु सार्लु शासन सभ्युलुगा एन्नुकुन्नारु अंटे అది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని కులాల వాళ్ళు అండగా ఉండబట్టే ఈ రోజు 4 సార్లు వరుసగా విజయం సాధించారు। ఎక్కడా లేని విధంగా మార్కెట్ యాడ్ చైర్మన్ ఇంతవరకు చరిత్రలో ఒక బీసీ కొప్ప చెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను। గతంలో మీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఏనాడైనా బీసీకి ఇచ్చారా? ఈ రోజు 5 మండలాలకు సంబంధించి 3 బీసీలు ఎంపీపీలుగా ఉన్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను। వీళ్ళందరూ బీసీలు కదా, వీళ్ళని కనపడట్లేదా? ఈ రోజు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఒక చెంచు కులానికి సంబంధించిన వ్యక్తిని ఎస్టీకి సంబంధించిన వ్యక్తిని ఈ రోజు మాచల్ల మండలం జెడ్పీటీసీ సంబంధించి జెడ్పీటీసీగా చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను। వీళ్ళందరూ ఎవరయ్యా? మాట్లాడితే బీసీకి వాళ్ళ బీసీ వాళ్ళు బీసీ వర్గాలను అనుగ్రహిస్తున్నారు బీసీ వాళ్ళని కొడుతున్నారు అంటే వీళ్ళందరూ ఎవరు అంటే నీ పార్టీలో పచ్చ కమర్ల వాడికి లోకమంత పచ్చగా ఉన్నట్టు నీ పక్కన ఉన్న వాళ్ళే బీసీలా? ఎదురు పార్టీలో ఉన్న వాళ్ళు బీసీలు కాదా? మరి 73% మాచల నియోజకవర్గానికి సంబంధించి పదవులు సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కానీ స్థానిక పదవులు మొత్తం ఈ నియోజకవర్గంలో 73% ఛాలెంజ్ చేస్తా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరైనా సరే ఇంతకుముందు గతంలో మీ ప్రభుత్వంలో 73% ఎక్కడైనా ఇప్పుడైనా ఇచ్చిన దాఖలు ఉన్నాయా? గత మీ ప్రభుత్వంలో అగ్రవర్ణ కులాల వారికి సంబంధించి మార్కెట్ యాడ్ చైర్మన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈరోజు కేవలం మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మా యువనాయకుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు మాకు బీసీలకి ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఈరోజు బీసీ వాళ్ళకి సంబంధించి అందరికి కూడా పదవులు ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఇంతగా ముందుగా ఉంచుతానని ఈర్ష్యతో కేవలం ఇది ఒక ప్రచార ఆర్భాటంతో బీసీఓలు బీసీలు అని చెప్పారని ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేస్తా ఉన్నాడు। ఇంకొక మాట కూడా ఈరోజు మాట్లాడాడు, నాగార్జున సాగర్లో 300 ఎకరాల పొలం ఆక్యుపై చేసినాడని చెప్పారని చెప్తా ఉన్నాడు ఆయన। ఎస్, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, నువ్వు కనుక 300 ఎకరాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా శాసనసభ్యులు ఆక్రమించినారనే మాట కనుక నువ్వు తేల్చగలిగితే నువ్వు మగాడివైతే ఈ మాట తేల్చాలను। అక్కడ పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించి అందరికీ కూడా పేదలు భూమి లేని పొలాలు ప్రతి ఒక్కరికి కూడా మాచల మండలంలో ప్రతి ఒక్కరికి కూడా అక్కడ భూమి అతని సొంత ఖర్చులతో కూడా భూమి చేయడం కోసం ఈరోజు మొత్తం లైన్ చేసిన మాట వాస్తవం। నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో నీ పక్కన ఉన్న చెంచా నాయకుడుకులు చెప్పినారని నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఊకదుంపుడుగా మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల, ఏదో ఇవాళ చాలా చాలా మాట్లాడుతుండు, చూసుకునే టైం అన్నీ చూసుకోవాల్సి వచ్చింది, తొందరలోనే ఉంది ఆ రోజు తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు అందరూ తేల్చుకుందాం।